చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ వచ్చింది, ఎట్లా ఉంది మరి పరిపాలన, ఎట్లా ఉంది? ఇటు పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఏమనుకుంటున్నారు ఓటర్లు? ఓటర్లు ఏమనుకున్నా మేము గత 45 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. కాంగ్రెస్ చూసినాం, టీడీపీ చూసినాం, టీడీపీలో పనిచేసినాం, మేము ఎన్టీఆర్తో పనిచేసినాం. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది నిజంగా మాట చెప్పేది వేరు, వాళ్ళ చేతలు వేరు. వాళ్ళ దాంట్లో ఎట్లుంటాయంటే గ్రూప్ పాలిటిక్స్లు ఉంటాయి. నేను చీఫ్ మినిస్టర్ కావాలంటే నేను చీఫ్ మినిస్టర్ కావాలి, నేను చీఫ్ మినిస్టర్ కావాలంటే నేను చీఫ్ మినిస్టర్, చెప్పరాసి గాడు కూడా అలా చీఫ్ మినిస్టర్ కావాలనుకుంటాడు. ఆయన కాపాడుకుంటే గవర్నమెంట్ నిలబడుతుంది, ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ నిలబడితే గవర్నమెంట్ నిలబడుతుంది. నేను ఇదైతే కరెక్ట్ చెప్తున్నా. కానీ సెంట్రల్ గవర్నమెంట్లో రావడం మటుకు చాలా కష్టం వీళ్ళు, కాంగ్రెస్ రావడం. కానీ కాంగ్రెస్ రావడమే కాకుండా ప్రాంతీయ పార్టీలు కూడా అక్కడ రావు, ఇది అన్నీ తెలుసు. మేము మోడీకి, బీజేపీకి, అలయన్స్కి కొన్ని పార్టీలు, ఇవన్నీ చూస్తుంటే రేపు మెజారిటీ వీళ్ళకు రాదు, వాళ్ళకు రాదు, కొన్ని ప్రాంతీయ పార్టీలు కొట్టుకుంటాయి, అంగయ్యే పరిస్థితి ఉన్నది. రేపైతే పార్లమెంట్కి మన రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రభుత్వ పరిపాలన చేసింది, మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, సో డిఫరెన్స్ ఏం అనిపిస్తూ ఉంది రెండు పార్టీల మధ్య? మళ్ళీ సిటీకి వస్తే ఇక్కడ ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి రాలే. మీరు చూడండి, మొత్తం 24 సీట్లలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి రాలే. మరి సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్లో హైదరాబాద్ అంటారు, అటు పోతుంది, అది ఎట్లయినా పోతుంది. అది ఎంత కష్టపడినా, ఎన్ని చేష్టలు చేసినా 1962 నుంచి పోతున్నాయి. సికింద్రాబాద్ అనేది ఒకటి చదువు చూడరు, ఇడ ఒక క్యాండిడేట్ పెద్ద చదువు ఉన్నది, ఆయన పెద్ద మేధావి, ఇది చూడరు. కానీ అనుభవం ఉన్నది. పద్మారావుకి 50 సంవత్సరాల రాజకీయ అనుభవ చదువు ఉంది. ఆయన ప్రజలతో ఎట్లా మాట్లాడాలి, ప్రజలకి ఏం కావాలి, ప్రజలకి నేను ఏం సహాయం చేయగలను, అంటే అంత గొప్పగా కాకపోయినా నా శక్తి కొలది నేను ఎంత చేయగలను అనేది ఈ ఒక్క కాన్స్టిట్యున్సీలో మటుకు మేము చూసినాం. ఎవరి కష్టం వచ్చినా ఆయన మటుకు వెళ్తాడు. అందుకే ఆయన పేరు పద్జన్న అని వచ్చింది. నేను ఆయనను ఒకటే మాట అంట, మా తెలంగాణ రజనీకాంత్ అంట. ఆయన ఎవరు వచ్చినా కానీ ఆయన భోంచేసిరా అని అడుగుతాడు, నీ కష్టం ఏందని అడుగుతాడు. నా ఇంట్లో ఈ బాధ ఉన్నది, నాకు ఈ కష్టం ఉన్నది. మేము కోవిడ్ టైంలో కూర్చున్నాం, ఇక్కడ ప్యాకింగ్ కట్టిపిస్తున్నాం. 1.5 కోటి నుంచి 2 కోట్ల రూపాయల వరకు మనం పేదోళ్లకు బియ్యం ఇస్తుంది గవర్నమెంట్. మరి మిడిల్ క్లాస్ వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ పరిస్థితి ఏందని. మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం టోటల్ 15,000 ప్యాకింగ్లు చేశాడు. నెల రోజులు 200 మంది వర్కర్స్ పెట్టుకొని మేమే కార్యకర్తల మందం దగ్గర ఉండి ఆయన రోజు పొద్దున 8 గంటలకు వచ్చి రాత్రి 1 గంటకు పోతుండే పాపం. ఆయన శ్రమ ఉట్టిగా పోదు ఏది. అట్లా ఆయన చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి అంత దూరం నిలబడ్డది, రాత్రి 10 అవుతుంది, 9:30 నన్ను అన్నాడు, బాలాజీ ఆ పాప ఎవరు అక్కడ నిలబడ్డది, ఆమె ఎవరో అక్కడ ఇద్దరు బిలువ అన్నాడు. చాలాసేపు నన్ను చూస్తున్నా, ఎవరు ఆమె ఇంత రాత్రి నిలబడ్డదంటే, రాత్రి 9:10 అవుతున్నాయి. ఏమమ్మా ఇక్కడ ఉన్నామంటే, నయ్ సాప్ మై ముస్లిము, మే తోడ తక్లీ భయ్ సాప్ సే బాత్ కర్తూ అంటే తీసుకొచ్చిన. తీసుకొస్తే ఆ పాప కష్టం ఏంటంటే, తండ్రి క్యాన్సర్తో బాధపడుతుండు, హాస్పిటల్లో పట్టించుకుంటలేరు, ఏం తెలియదు. ఎక్కడుంటుంది ఆమె? గచ్చిబౌలిలో ఉంటుంది ఆ పాప. గచ్చిబౌలిల ఆడ చెప్పిర్రంట ముస్లిమ్స్, అమ్మ కోయి ఎమ్మెల్యే తుమ్కు కామ్ నై కర్త, కోయి ఎంపీ తుమ్కు కామ్ నై కర్త, ఏకే ఏకే ఏ శహర్ మే మాస్ లీడర్ ఏ ఓ ఉస్కా నామ్ పద్జన్న బోల్తే పద్మారావు, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ మీద అయితే ఉన్సే మీలో అప్కా కామ్ హో జాతా అని గట్టి చెప్పారంట. ఆ పిల్ల 2 రోజులు తిరిగి ఆఖరికి వచ్చి ఆ రోజు నైట్ కలిసింది. కలవంగానే నేను చెప్తున్నా, నేను అక్కడనే ఉన్నా. గోపాల్ పిఎన్ పిలిచిండు, ఇన్స్ట్రుమెంట్ వేయించిండు పొద్దుగాల, సాయంత్రంకి అంతా మొత్తం తయారైపోయింది. నెక్స్ట్ డే సీఎం ఛాంబర్కి ఫోన్ చేసిండు, నెక్స్ట్ డేనే చెక్ 5, ఆమెకి ఎంత కావాలి, 4 నుంచి 5 లక్షలు కావాలి. కానీ మీ సీఎం రిలీఫ్ ఫండ్ 3 నుంచి 4 లక్షలు, 2 లక్షలు ఎట్లా వస్తుంది. కానీ అన్న ప్రెజర్ చేసి ఎట్లా నియ్యాలి, తండ్రి కోసం రాత్రి పూట వచ్చింది. ఆ పిల్లలు 3 ఆడపిల్లలు, ఆ తండ్రి ఏమైనా అయితే వాళ్ళ కుటుంబం చిందావందరం అవుతుంది, ఎట్లా చేయాలని ఛాంబర్కి అక్కడ ఫోన్ చేసి 5 లక్షలు చెక్ ఆ పిల్లలకి తెచ్చి ఇచ్చిండు. మా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఆయనకి సెక్యులరిజం అంటే ముస్లింలు, క్రిస్టియన్లు, క్రైస్తవులు ఏది లేదు ఆయనకు, ఆయన మానవత్వం అంతే, అది ఆయన ఉన్న గొప్పతనం అంతే.
మతము అనేది సెక్యులరిజం. ఏమి రాసాడు అంబేద్కర్? సెక్యులరిజం అంటే ఏంది? భారతదేశంలో అందరూ సమానంగా బతకాలి, అందరికీ సమానమైనటువంటి న్యాయం జరగాలి. ఆ న్యాయాన్ని ఆయన ఎప్పుడు కూడా ముస్లింలను మర్చిపోడు. వాళ్ళు కూడా అంతే ప్రేమిస్తారు హైదరాబాద్లో. మా సికింద్రాబాద్లో మటుకులు ప్రతి ఇంట్లో తన తండ్రి లెక్క చూసుకుంటారు, ఒక అన్నదమ్ముడిగా చూసుకుంటారు. మా ముస్లిం ఆడబిడ్డలైతే ఆయన రాగానే ఏ కష్టమన్నా చెప్పుకుంటారు. ఇవాళ చెప్తున్నా, ఒక ట్యాంకర్స్ మాకు ఒకప్పుడు డివిజన్కి 3-4 ట్యాంకర్లు వస్తుండే. ఆయన 2014 తర్వాత ఎప్పుడైతే ఎమ్మెల్యే అయిండో 4 రిజర్వాయర్లు తీసుకొచ్చింది. 4 రిజర్వాయర్లు 38 కోట్లు అయింది అంతనే. ఆ 4 రిజర్వాయర్లతో ఇవాళ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఏ ఇంట్లో మంచినీటి లోటు లేదు, ఇదైతే గ్యారంటీ. ఇవాళ బ్రిడ్జులు, ఫంక్షన్ హాళ్ళు, రోడ్లు, డ్రైనేజులు, మాకు వర్షాలు పడితే ఇదే అంబర్ నగర్, చింతబాయి, మళ్ళా మన కింది బస్తీ, ఈ నాలా వస్తుంది. ఈ నాలా నీళ్ళు అన్నీ కూడా ఇంతింత లోతు ఇళ్ళకి నీళ్ళు వస్తుండే. ఫస్ట్ టైం ఆయన అర్ధరాత్రి 2 గంటలకు ఇంత దిగబడ్డాడు. దిగబడి పబ్లిక్ వచ్చి చూసాడు. చూసి పైప్ లైను, ఇవాళ పైప్ లైన్స్ ఆయన వేయించింది ఎంతంటే టోటల్ 23 కోట్ల రూపాయల పైప్ లైన్ మున్సిపల్ కార్పొరేషన్ గవర్నమెంట్ కలిపి. ఇట్లా నేను లెక్క చెప్తే మీకు అన్ని కూడా 1200 కోట్లు 2 టర్ముల 600 కోట్లు 2014 నుంచి 19, 600 కోట్లు 19 నుంచి ఇప్పుడు 23 వరకు ఆయన ఖర్చు మొత్తం 1200 కోట్లు. ఇది కాక మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ 5 కార్పొరేటర్లేడా, టీఆర్ఎస్ పార్టీ 5 వాళ్ళే. ఎందుకు ప్రజలు ఆదరించారు? ఎప్పుడు కూడా పనిచేస్తాడు ఆయన మంత్రి అయ్యిండని ఛాంబర్లో కూర్చోలే, అహం బళ్ళే, అహంకారం బళ్ళే. సీదా కాన్స్టిట్యూన్సీలోకి వస్తుండే, కాన్స్టిట్యూన్సీలో కూర్చుంటుండే, కాన్స్టిట్యూన్సీలో ఒక చిన్న రూమ్ అయినా పర్వాలే, పొద్దున వచ్చి రాత్రి పోతుండే ఆయన. నేను మంత్రి అయిన గర్వం లేదు, ఏమైనా ఉంటే మంత్రికి ప్రోటోకాల్ ప్రకారం పోతుండే. సీదా మళ్ళీ సెకండ్ వాడు కాన్స్టిట్యూన్సీకి వస్తుండే, ఇంటికి కూడా పోకపోవు. భోజనం కూడా చేసిందా లేదా మాకు తెలియదు, అడుగుతుంటే ఏముండని భోజనం పని ముందు అన్నట్టు అంటుండే. అంత మంచి వ్యక్తి, అంత మంచి వ్యక్తిని పోగొట్టుకుంటే ఇప్పుడు ఉన్నారు 3 క్యాండిడేట్లు. ఇప్పుడు దామన నాగేందర్ది అందరు తెలుసు, ల్యాండ్ గ్రాబర్ అని. ఇప్పుడు పబ్లిక్ ఎవరికైనా తెలుసు పాటిల్ జంపు జలాని అని. ఈ పార్టీ వస్తే అలా జంప్ అవుతాడు, మళ్ళీ అలా రాజీనామా చేసి అలా నిలబడతాడు, మళ్ళీ అలా ఓడిపోతాడు, మళ్ళీ ఖాళీ ఉంటాడు. అవి ఒక తలతిక్క ఆలోచనలు. మరి అది ఎందుకు చేస్తాడంటే అంటే ఏమో తెలియదు మనకు కూడా. మరి ఆయన డబ్బు కాపాడుకోవడమా, ఆస్తి కాపాడుకోవడమా, లేకుంటే ఏమైనా కేసులు పడతాయని భయమా, ఇది మనకు తెలియదు. అది వ్యక్తిగత విషయం. కానీ ఈ చోటి జంపు జలాలని ప్రజలు మటుకు తిరస్కరిస్తారు, ముస్లింలు కూడా తిరస్కరిస్తారు. ఇలా ముస్లింలకి పజ్జన్న ప్రతి ఇంట్లో గుండెల్లో ఉంటాడు. సాదీ ముబారక్ చెప్పద్దు, అన్ని చెక్కులు ఇప్పించింది. మాకు కూడా చాలా సంతోషం. వాళ్ళు మనతో సమానం బతుకుతున్నటువంటి ప్రజలు. ఇలా హైదరాబాద్లో ముస్లింలు మరి వాళ్ళకు కూడా పేదరికం ఉంది, మధ్యతరగతి ఉన్నారు, వాళ్ళు కూడా కష్టజీవులు, వాళ్ళు బతకాలి, అందరు బతకాలి. దేశమే సెక్యులరిజం అని రాసిండు రాజ్యాంగం. మీరు ఇక పొద్దున్న లేస్తే రాజ్యాంగం చూడండి ఎట్లుందంటే, బూతులు తిట్టుకు ఇట్లున్నదా? ఈ బూతులు తిట్టుకోవడం వల్ల ఇవాళ పర్సంటేజ్ ఓట్లు తగ్గుతున్నాయి. కారణం ఏం తెలుసా? పర్సంటేజ్ ఓట్లు. సీని రాజకీయాలంటే ఇంతేనా? ఎడ్యుకేటెడ్స్ బయటకు వస్తలేరు. ఇలా గెలిపించి ఏం లాభం? ఇంత బూతులు ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారు అని ప్రజలు తిట్టుకుంటారు, రసాయించుకుంటారు. ప్రజలు వచ్చి హృదయపూర్వకంగా ఓటు వేయాలి, అట్లా వేయలేకపోతారు. మనస్సాక్షి ఒప్పుకుంటలేదు వాళ్ళకి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ ఏమున్నప్పటికీ కూడా 1000% పజ్జన్ని ఇక్కడ గెలుస్తాడు. ఆయన మాస్ లీడర్ హైదరాబాద్కి, ఈజ్ ఆల్సో బెస్ట్ లీడర్ ఆఫ్ ది ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో ఎవరు కష్టం వచ్చినా చూసే బాధ్యత ఆయనది. ప్రతి ఇంటికి అర్ధరాత్రిలో పోతాడు ఆయన. ఎవరైనా చచ్చిపోయారంటే ఇమ్మీడియట్లీ 5 నిమిషాల్లో ఆ ఇంటికి కుటుంబానికి వచ్చి ఆ ఇంటికి ధైర్యం చెప్పి వాళ్ళకి వాళ్ళ పరిస్థితులు చూసి వాళ్ళకి డబ్బు ఇచ్చి ఓదార్చి
వాళ్ళ శవయాత్రకు కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఇట్లా ఒకటి కాదు, ఎవరైనా పెళ్ళి ఉన్నది వాళ్ళ పేదరికం ఉంటే వాళ్ళకు కూడా పెళ్లికి సహాయం చేసి మళ్ళీ సాది ముబారక్ ఇప్పించి లక్ష్మి ఇది కళ్యాణ లక్ష్మి 6 నెలలు పడుతుంది చక్రానికి. అంతవరకు పాపం వీళ్ళ పరిస్థితి ఏందని అట్లా కూడా జాలిపడి సహాయం చేసేటువంటి వ్యక్తి. ఇలా ఒక మనిషి ఎవరు చేస్తాడండి, ఎవరు చేయరు. ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఇంత ఎక్కడి నుంచి చేస్తున్నాడు, ఆయన భగవంతుడు ఇస్తున్నా గాడ్ గిఫ్ట్ అది. నేనైతే అదే అనుకుంటా. పాపం అంతమంది పిల్లల్ని పెట్టుకొని ఆయనదే ఒక ఫ్యామిలీ ఉన్నది, ఆయనకు ఒక కుటుంబం ఉన్నది, ఎన్నో కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి గొప్ప వ్యక్తి పద్జన్న. పద్జన్న నాకు మాత్రం 40 ఏళ్ళ నుంచి పరిచయం. 40 ఏళ్ళ నుంచి కూడా ఆయనలో మంచి చూసినా కానీ కరప్టెడ్ చూడలే, చెడు చూడలే, ఎక్కడ కూడా దౌర్జన్యాలు అన్యాయాలు కూడా చూడలే. అంత మంచి వ్యక్తిని మరి ప్రజలు ఎన్నుకుంటారని నేను మటుకు కోరుకుంటున్నా. ఎన్నుకోవాలి, ఇటువంటి మనిషే రావాలి.